सो हेलो फ्रेंड्स वेलकम बैक टू अनदर ब्रांड न्यू वीडियो फ्रेंड्स नेनु ई रोज वीडियोलो ई ओक जियो नेक्स्ट फोन एदैते उंदो मनको 4G मोबाइल ओक कोत्त अपडेट तो अयिते वसानु काकपोते अनफॉर्चूनेटली इदी चाला मंदिकि बैड न्यूस अने चेप्पुकोवच्चु एंदुकंटे इप्पटिदाका मनको जियो फोन नेक्स्ट एदैते उंदो अप्पुडु वस्तुंदि इप्पुडु वस्तुंदि इंत प्रैसल वस्तुंदनि चाला मंदिकि नेनैते चेप्पुकुंटू वच्चानु अट दिस एंटे मनको अराउंड 3500 रूपीस कि वस्तुंदनि चाला मंदिकि अयिते ऊरिचिंदि ई ओक जियो कंपनी अनेदि కాబట్టి అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ యొక్క ఫోన్ చూసినట్టయితే 3500 కాదు 4000 కాదు 5000 కాదు ఏకంగా 6499 రూపీస్కి యొక్క మొబైల్ అయితే ఉండబోతుంది అనమాట దీని యొక్క ప్రైస్. అండ్ మనకు అక్కడ ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క మొబైల్ అయితే మనకు దర్శనం ఇచ్చింది. కాకపోతే ఇది మనకు ఆఫీషియల్ లాంచ్ మాత్రం మనకు నవంబర్ 4th అయితే ఉందన్నమాట. అండ్ ఈసారి చూసినట్టయితే ఈ యొక్క జియో ఫోన్ నెక్స్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకు 4G మొబైల్. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే చేశాను. ఒకవేళ దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి కంప్లీట్ మీకు కొంచెం రివ్యూ కావాలనిపిస్తే ఆ యొక్క వీడియో అయితే చూడండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మాత్రం ఈ యొక్క మొబైల్ అసలు చూసినట్టయితే కొన్ని ఈఎంఐస్ కూడా ఇచ్చారు. మరి ఇది ఏకంగా 6499 రూపీస్ అయితే పెట్టారు. మరి ఇంత అమౌంట్ పెట్టి ఈ ట్రెండ్లో అది కూడా ఒక జియో ఫోన్ కొనాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఇవాల్టి మ్యాటర్ అనమాట. అండ్ అంతేకాక దీన్ని మనకు కేవలం వీళ్ళు ఈఎంఐస్ అని స్టార్ట్ చేసి కేవలం మీరు 1999 అంటే ఎగ్జాక్ట్గా 2000 రూపీస్ పే చేస్తే మీకు ముందుగా మొబైల్ అనేది ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. మరి అది ఏ రకంగా ఇస్తున్నారంటున్నారు. మరి ఇది ఇంత 6499 రూపీస్ ఉన్నప్పటికీ మనకు లాభమా నష్టమా అనేది ఈరోజు అయితే తెలుస్తున్నాం. అండ్ ఫ్రెండ్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 300 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మీరు ఏ మాత్రం వీళ్ళు ఈఎంఐస్ కూడా తీసుకుని అయితే వచ్చారు. ఒకవేళ మీకు ఎటువంటి ఈఎంఐస్ నాకు వద్దు అనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క మొబైల్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకు 6499 రూపీస్ అనమాట. మరి ఈ యొక్క 6499 రూపీస్ అక్కడ వేరే బ్రాండ్స్ నుంచి మొబైల్స్ లేవా అంటే ఆబ్వియస్లీ మనకు చాలా నుంచి అయితే ఉన్నాయి. మనకు రెడ్మీ నుంచి ఉంది, రియల్మీ నుంచి ఉంది, అండ్ ఆఫ్కోర్స్ మనకు పోకో నుంచి కూడా ఉంది. కాకపోతే రెడ్మీ రియల్మీ పోకోకి ఇప్పుడు ఎప్పుడు మనకు ఇది కాంపిటీషన్గా అయితే రాలేదు. జియోనే మనకు అవి వేరే బ్రాండ్స్ కథ కాసేపు అయితే పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు చూసినట్టయితే వీళ్ళు ఒకవేళ ఈఎంఐ పైన తీసుకున్నట్టయితే మీరు డైరెక్ట్గా ఫస్ట్ అమౌంట్ వచ్చేసి 2000 రూపీస్ అయితే పే చేయాలి. 2000 రూపీస్ కాకుండా మీకు అడిషనల్గా 501 రూపీ అయితే పే చేయాలి. మరి ఈ యొక్క 501 రూపీ ఏంటంటే ఇది ఈఎంఐ తీసుకున్నందుకు మనకు బొక్క అనమాట. అంటే ఐ మీన్ మనకు ప్రాసెసింగ్ ఫీజ్ కిందకైతే తీసుకొస్తున్నారు. సో ఓవరాల్గా మనకు 2501 రూపీ పే చేస్తే వీళ్ళు ముందుగానే మీకు మొబైల్ యూజ్ చేయడం అయితే జరిగింది. మరి మిగతావి ఎలా బ్రో ఈఎంఐస్ ఎలా కట్టాలంటే వీళ్ళు దాంట్లో మంత్లీ మీకు 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీకు 18 మంత్స్ ఈఎంఐ ఉంటుంది, అలాగే మీకు 24 మంత్స్ ఈఎంఐ అయితే ఉంటుంది. ఈ రకంగా వీళ్ళు 4 ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకు ఆల్వేస్ ఆన్ ప్లాను, ఇంకోటి వచ్చేసి మనకు లార్జ్ ప్లాను, ఇంకోటి వచ్చేసి మనకు ఎక్సెల్ ప్లాను, అండ్ లాస్ట్ వచ్చేసి డబల్ ఎక్సెల్ ప్లాన్. ఈ రకంగా అయితే తీసుకొచ్చారు. ముందుగా నేను ఫస్ట్ ప్లాన్ గురించి అయితే చెప్తాను. ఇది వచ్చేసి మనకు ఆల్వేస్ ఆన్ ప్లాన్ అనే వీళ్ళైతే పేరు పెట్టడం అయితే జరిగింది. ఒక్కసారి మీరు ఒక పర్ సపోర్ట్ 2500 రూపీసే పే చేశారని అనుకోండి, పే చేసిన తర్వాత మిగతా రిమైనింగ్ అమౌంట్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క మిగతా రిమైనింగ్ అమౌంట్ ఒకవేళ మీరు 18 మంత్స్ ఈఎంఐ తీసుకున్నట్టయితే మీరు నెల 350 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు 24 మంత్స్ ఈఎంఐ తీసుకున్నట్టయితే మీరు నెల 300 వరకు మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మరి ఇంత పే చేస్తే మనకు ఏమన్నా నెట్ ఇవన్నీ ఫ్రీగా వస్తుందా లేదా అంటే అది కూడా లేదు. వీళ్ళు ఒకేసారి 1 మంత్ లోపలే 5GB ఇంటర్నెట్ అయితే ఇస్తారు. ఇది మీరు ఎప్పుడన్నా ఒక రోజన్న అయిపోగొట్టుకోండి అండ్ నెల వరకు ఎలాగైనా యూజ్ చేసుకోండి, అది మీ యొక్క హెడ్డేక్ అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి వాయిస్ కాలింగ్ ఏమైనా అన్లిమిటెడ్ ఇస్తారా ఈ యొక్క ప్లాన్ కంటే, అది కూడా లేదు. వీళ్ళు 100 మినిట్స్ అయితే ఇస్తున్నారనమాట, అది కూడా 1 నెలకి, అంటే ఇంచుమించు 1 గంట 40 నిమిషాలు అయితే అవుతుంది. ఇది లవర్స్కి చూసినట్టయితే అసలు సరిపోదు. ఇంచుమించు 2 అవర్స్ 3 అవర్స్ అయితే మాట్లాడే వాళ్ళకు ఈ యొక్క ప్లాన్ అయితే అస్సలు సరిపోదు అనమాట. సో 350 చప్పున మీకు 18 నెలలు కడితే ఈ యొక్క మొబైల్ మీకు 6499 పోయి అక్కడ 7500 దాకా దీని యొక్క ప్రైస్ పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో మేజర్గా మనకు జియో అంటేనే తక్కువ ప్రైస్ రేంజ్కి మంచి ఫ్యూచర్స్తో ఇంకా వేరే బ్రాండ్స్ని అంటే పక్కాగా మనకు చేసేలా ఉంటుందన్నమాట. అంటే వేరే బ్రాండ్స్ని ఇంకా ముద్ర వేసేలాగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకొస్తూ ఉంటారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈసారి ఏమైందో ఏం లేదో కానీ జియో ఈ రకంగా అయితే చేసుకొచ్చింది. సో ఎనీ హౌ ఫస్ట్ ప్లాన్ అయితే ఇది. అండ్ ఆ తర్వాత మనకు సెకండ్ ప్లాన్ లార్జ్ ప్లాన్ అనమాట ఈ యొక్క ప్లాన్ పేరు. అండ్ దీంట్లో మీరు ఒకవేళ 18 మంత్స్ ఈఎంఐ తీసుకున్నట్టయితే అండ్ దీనికి కూడా మీరు ప్రీపెయిడ్ 2501 రూపీ అయితే పే చేయాలి. 18 మంత్స్ అయితే మీరు ఎగ్జాక్ట్గా
₹500 పర్ మంత్ అయితే పే చేయాలి. ఒకవేళ 24 మంత్స్ తీసుకున్నట్టయితే మీరు ₹450 పర్ మంత్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి గాను మీకు ఆఫర్ ఏదైతే ఈ యొక్క ప్లాన్ ఉంటుందో 1.5 GB పర్ డే వస్తుంది. అలాగే మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు చెప్పబోయే రిమైనింగ్ 3 ప్లాన్స్కి వచ్చేసి మీకు డైలీ 1.5 GB అలాగే మీకు అన్లిమిటెడ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జీబీ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం థర్డ్ ప్లాన్ ఎక్సెల్ ప్లాన్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో ఒకవేళ మీరు 18 మంత్స్ ఈఎంఐ తీసుకున్నట్టయితే ₹550 పర్ మంత్ అయితే పే చేయాలి. అండ్ 24 మంత్స్ తీసుకున్నట్టయితే మీరు ₹500 పర్ మంత్ అయితే పే చేయాలి. ఇక్కడ మీకు 2 GB ర్యామ్ పర్ డే అలాగే మీకు రెగ్యులర్గా ఇచ్చి అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ XXL ప్లాన్ ఏదైతే ఉందో దీంట్లో ఒకవేళ మీరు 18 మంత్స్ ఈఎంఐ చూస్ చేసుకున్నట్టయితే మీకు ₹600 పర్ మంత్ అయితే పే చేయాలి. అండ్ ఆ తర్వాత 24 మంత్స్ తీసుకున్నట్టయితే మీరు ₹550 పర్ మంత్కి అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మీకు డైలీ 2.5 GB పర్ మంత్ అయితే ఉంటుంది, అంతే పర్ డే అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్. ఇప్పుడు ఏవైతే ప్లాన్ చెప్పానో ఇవి వచ్చేసి కేవలం నెలకు మాత్రమే. కాకపోతే ఈ యొక్క ఈఎంఐస్ ఏవైతే ఉంటాయో మీరు నెల పొడవునా కట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. 18 నెలలు తీసుకుంటే 18 మంత్స్, 24 మంత్స్ తీసుకుంటే 24 మంత్స్. సో ఇంచుమించు మీకు 2 ఇయర్స్ వరకు కట్టే ఈ సౌలభ్యం అయితే తీసుకొచ్చారు. మరి ఇది యూస్ఫుల్లా కాదా అంటే నేనైతే అస్సలు కాదనే చెప్తాను. ఎందుకంటే జనరల్గా మనకు 3,500 రూపీస్కే వస్తుందని వీళ్ళు చాలా రోజుల నుంచి అయితే ఊరిస్తున్నారు. ఫైనల్గా చూసినట్టయితే వీళ్ళకు ఏమైందో ఏం లేదో ఏకంగా 6,499 రూపీస్ పెట్టడం అయితే జరిగింది. అక్కడ ఇదే ప్రైస్ రేంజ్కి ఇంచుమించు మనకు 7,000 పెడితే పోకో నుంచి పోకో C3 అయితే వస్తుంది ఏకంగా. మరి వీళ్ళు ఈ రకంగా ఎందుకు తీసుకొచ్చారు, పోనీ తీసుకొచ్చారు అని అనుకుందాం. మరి దీనికి సబ్స్క్రిప్షన్స్ అన్న 6,499 రూపీస్కి సూట్ అవుతాయంటే అదే కాదు, కేవలం 3,500కి ఈ రకమైన స్పెసిఫికేషన్స్ ఇవ్వాలో అదే స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి మనకు క్వాల్కమ్తో అలాగే మనకు గూగుల్తో అయితే ఇంకా కొలాబరేట్ అయింది తెలుసు కదా. దీంట్లో వచ్చేసి మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది మీకు 4G ప్రాసెసరే, 5G మొబైల్ అయితే కాదు. ఇది గేమింగ్ కోసం పనికిరాదు, ఎందుకు పనికిరాదు, కేవలం ఇంకా ఈ యొక్క వాట్సాప్ చాటింగ్కి, సోషల్ మీడియా చాటింగ్కి అండ్ ఫోన్ కాల్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ దీని యొక్క కెమెరా గురించి మాట్లాడినట్టయితే మీకు బ్యాక్ సైడ్ 30 MP సింగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 5 MP అయితే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే మనకు 5.5 ఇంచ్ ద్వారా వచ్చిన HD+ IPS డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సో ఇది చాలా చాలా ఒక 4 to 5 ఇయర్స్ కింద మనకు ఏ రకంగా స్పెసిఫికేషన్స్ ఇచ్చేవాళ్ళు ఒక మొబైల్కి అదే రకమైన స్పెసిఫికేషన్స్ అంటే చాలా 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 పచ్చిందికాయ పచ్చడి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క బ్యాటరీ మీకు ఇంచుమించు అరౌండ్ 4,500 నుంచి 5,000 వరకు అయితే ఉంటుంది. సో ఇది కూడా మీకు మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, టైప్ సి ఇది కూడా కాదు. సో ఓవరాల్గా ఇది ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఎక్కడ అయితే మ్యాచ్ కావడం లేదు. సింపుల్గా చెప్పాలనుకుంటే ఈ యొక్క మొబైల్ ఇంకా మీకు పైసా వసూల మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫైనల్గా నా ఒపీనియన్ గురించి చెప్పాలనిపిస్తే ఈ యొక్క మొబైల్ ఇంత ప్రైస్కి అయితే అస్సలు సెట్ కాదు. ఈసారి ఇంకా జియో అనేది ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఇలా చేశారో నాకైతే అర్థం కావడం లేదు. సో పెట్టిందే ఇంత ప్రైస్ పెట్టారు, మళ్ళీ ఈఎంఐ ఈ రకంగా తీసుకొచ్చి వాళ్ళ యొక్క తప్పుని కవర్ చేసుకోవడానికి ఈఎంఐ రూపంగా అయితే తీసుకొచ్చారనమాట. ఇది ఎంతవరకు అయితే అస్సలు వర్త్ కాదు. ఈ యొక్క మొబైల్ తీసుకుంటే నష్టం తప్ప అక్కడ పెద్దగా ఎవరిగైతే అయితే ఏమీ ఉండదు. లేబ్రో అయినప్పటికీ నేను 300 పే చేస్తాను అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే లాస్ట్కి ఈ యొక్క మొబైల్ మీకు 7,000 or 8,000 పడుతుంది. అది లాస్ట్కి ఒకసారి ఆలోచించి చూసినట్టయితే మీకు అబ్బా దీనికంటే కొంచెం బెటర్ మొబైల్ తీసుకుంటే బాగా ఉండేదనే ఫీలింగ్ మీకు అప్పుడైతే వస్తుంది. సో అంత దాకా రాకుండానే నేనైతే చెప్తున్నాను ఈ యొక్క మొబైల్ 3,500 రూపీస్ అండ్ 4,000 అంటే ఇంకా చాలా ఓవర్ ప్రైస్ అనమాట. వీళ్ళు ఇంతకు మించి 6,500 రూపీస్ పెడతారని నేనైతే అస్సలు డ్రీమ్స్లో కూడా ఊహించుకోలేదు. ఎనీహౌ ఈ యొక్క జియో ఫోన్ నెక్స్ట్ గురించి ఇంకా ఆశలు అయితే వదులుకోవాలి. సో పెద్దగా ఉపయోగపడే ప్లాన్ కూడా ఏమీ కాదు. అండ్ మీరు నెలలా మళ్ళీ రీఛార్జ్ అయితే చేయాల్సిందే. రీఛార్జ్ చేయడంతో పాటు మళ్ళీ యొక్క ఈఎంఐ ప్లాన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు 18 మంత్స్ తీసుకున్నట్టయితే 18 మంత్స్, 24 మంత్స్. సో జియో అయితే ఈ రకంగా చేసి ఉండాల్సింది అయితే కాదు. మరి ఇది గూగుల్తో అలాగే క్వాల్కమ్తో కొలాబరేట్ అయిన దానికి ఈ రకంగా తీసుకొచ్చారో ఏమో, అవైతే మనకు అనవసరం కదా. ఎందుకంటే మనకు ఫైనల్ ప్రైస్ ఏది పెట్టారో ఇంకా అదే మనకైతే అవసరం. వీళ్ళు చూసినట్టయితే 6,499 రూపీస్కి ఇది అస్సలు వర్త్ అయితే కాదు. ఈ యొక్క మొబైల్కి జోలికి పోకుండా ఉండడమే చాలామందికి అయితే మంచిది అనమాట. అండ్ ఈవెన్ నాతో కూడా ఇంక్లూడ్ చేసుకుని అయితే చెప్తున్నాను. అవెవరు ఈ యొక్క మొబైల్ లాంచ్ చూసినట్టయితే ఇంకా నవంబర్ 4 ఇంకా 2-3 రోజులు అయితే ఉంది. సో ఈ యొక్క మొబైల్ పైన ఇంకా ఆశలు వదులుకోవడం అయితే మంచిది. ఇంకొక మరో 2,000 వేస్తే మీకు రెడ్మీ నుంచి, రియల్మీ నుంచి, పోకో నుంచి చాలా బ్రహ్మాండమైన మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క మొబైల్ ఈఎంఐలో కానీ డైరెక్ట్ మొబైల్ కానీ ఎవరు అయితే బై చేయద్దండి, మనకు పెద్దగా వర్త్ అయితే కాదు. అండ్ ఈ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మనకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఏ రకంగా స్పెసిఫికేషన్స్ ఇచ్చారో అంత ప్రీవియస్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో దయచేసి ఈ యొక్క మొబైల్ అనేది ఇంకా కంప్లీట్గా మీ ఇష్టం. నా యొక్క ఒపీనియన్, ఫ్రాంక్ ఒపీనియన్ చెప్పాలనుకుంటే ఈ యొక్క మొబైల్ కంటే వరస్ట్ మొబైల్ అక్కడ వేరేది అయితే ఏది ఉండదు ఈ యొక్క ప్రైస్ రేంజ్లో. సో ఎనీహౌ ఇదన్నమాట ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క జియో ఫోన్ నెక్స్ట్ పైన నా యొక్క ఒపీనియన్. అండ్ మీకు
మీకేమనిపిస్తుంది, ఈ యొక్క మొబైల్ కొంటారా లేదా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లేదు మీరు ఈవెంట్ తీసుకోవాలనుకున్నా మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.